అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మరి మన ములుగు నియోజకవర్గం ములుగు మండలంలోని బండారపల్లి జనరల్ సొసైటీ హాస్టల్లో ఉన్నటువంటి ముగ్గురు పిల్లలకు, మరి ఒకరేమో అంటే స్నేక్ బైట్ మూలంగా పాయిజన్తో కొంచెం అపస్మారక స్థితిలోకి వెళ్ళడం జరిగింది. ఇంకా ఇద్దరు మరి ఫుడ్ పాయిజనా లేకుంటే మరి పాము గరవడం మూలంగా అయిందా అనేది ఇంకా కన్ఫామ్ కాలేదు. మాకు తెలియగానే ఈరోజు ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఉన్నంతలో దాదాపుగా 40 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఈ బిల్డింగ్ కాబట్టి ఈ మధ్యకాలంలో ఎలాంటి రిపేర్స్ కానీ ఎలాంటి కార్యక్రమాలు జరగలేదు. భవిష్యత్తులో తప్పకుండా ఇవన్నీ కూడా, ఇది ఒక గొప్ప సొసైటీ. ఎందుకంటే ఈ యొక్క బండారపల్లి గురుకులం సొసైటీ నుంచి జనరల్ సొసైటీ నుంచి ఎంతోమంది ఐఆర్ఎస్లు ఐపీఎస్లు ఐఏఎస్లు కూడా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో విదేశాల్లో కూడా ఇక్కడి నుంచి చదువుకొని వెళ్ళడం జరిగింది. కానీ ఈరోజు ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటనలో ముగ్గురు పిల్లలు, మరి ఒకరేమో అంటే పర్ఫెక్ట్గా పాము గర్చింది అనేది స్పష్టమైంది, ఇంకిద్దరికి మాత్రం కారణాలు తెలవడం లేదు. వారు ముగ్గురు కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్, ప్రైవేట్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నాం. ఇక్కడనేటువంటి కలెక్టర్ గారు కానీ, అదేవిధంగా ఇక్కడ ప్రిన్సిపాల్, తర్వాత వార్డెన్స్, టీచర్స్ అందరూ కూడా అప్రమత్తంగా ఉండి మిగతా పిల్లల రక్షణ కోసం కూడా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. అక్కడ కూడా హాస్పిటల్లో వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ యోగక్షేమాలు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతుంది. ఏదేమైనా కూడా హాస్టల్స్లో ఉండేటువంటి విద్యార్థిని విద్యార్థులకు అక్కడ ఉండేటువంటి హాస్టల్ వార్డెన్ కానీ ప్రిన్సిపాల్ కానీ టీచర్సే వారి కుటుంబ సభ్యులు, వారి అమ్మ నాన్న, ఆ బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి ఎప్పుడు కూడా పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. వర్షాకాలం కాబట్టి మరి పాములు కానీ జెర్రులు కానీ తేళ్ళు కానీ బయటికి రావడం లేదా రూములలోకి రావడము, మరి చీకటి టైంలో కలిసి అటువంటి ప్రమాదం ఉంటుంది. ఇవేవి కూడా జరగకుండా జాగ్రత్తగా ఉండాలని కూడా వారికి అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా పిల్లలు కూడా తొందరలోనే కోలుకొని మరి బయటకు వస్తారని ఆశిస్తాం. ఈ రిపేర్ వాటి బిల్డింగ్స్ చాలా అంటే దాదాపుగా 40 సంవత్సరాల క్రితం కట్టినటువంటి బిల్డింగ్స్, మధ్యలో కొంత 10-15 ఏళ్ల క్రితం కొన్ని కొత్త బిల్డింగ్స్ వచ్చినాయి. కానీ ఈ మధ్య కాలంలో మళ్ళీ ఎలాంటి రిపేర్స్ కూడా లేవు. వాస్తవానికి మరి పిల్లలు ఉండడానికి హాస్టల్ అంటే ఉండడానికి హాస్టల్ వసతి లేదు. తర్వాత కంపౌండ్ వాల్ కూడా లేక బయట నుంచి ఏది వస్తుంది ఏది పోతుందని కూడా అర్థం కాకుండా ఉంది. కలెక్టర్ గారు కూడా నిన్న ఆల్రెడీ రివ్యూ చేయడం జరిగింది. తొందరలోనే ఈ యొక్క బండారపల్లి ఈ జనరల్ గురుకులానికి ఏం అవసరం ఉందో అవి తప్పకుండా తొందరలోనే శాంక్షన్ చేసి దీని యొక్క విశిష్టతను, అదేవిధంగా మంచి సెక్యూరిటీ ఉండే విధంగా గోడలు కానీ తర్వాత ఇతరత్ర ఏ అవసరాలని అవన్నీ కూడా చేయించడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.